హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను బేర్ మార్కెట్స్లో మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, అలాగే బేర్ మార్కెట్స్ తర్వాత బేర్ మార్కెట్స్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, బేర్ మార్కెట్స్లో ప్రీవియస్ బేర్ మార్కెట్స్ని కంపేర్ చేసి మనం ఏం నేర్చుకోవచ్చు అనే విషయాలను నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఇది యాక్చువల్గా స్టడీ అండి. ఇది షేర్ ఖాన్ అనే వాళ్ళ బ్రోకింగ్ ఉంది కదా, వాళ్ళు ఒక స్టడీ నిర్వహించారు. సో దాని ప్రకారంగా ప్రెజెంటేషన్ అండి ఇది. సో ఈ ప్రెజెంటేషన్ మోస్ట్లీ నా స్టడీస్కి కూడా రిలేటెడ్గా ఉంది. ఓకే, సో అందుకని చెప్పి ఇది మీతో షేర్ చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. అందుకని ఈ వీడియో నేను మీకోసం తీసుకొస్తున్నాను. సో ఈ ప్రెజెంటేషన్ని నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఈ ప్రెజెంటేషన్ బేసిస్ మీద తీసుకొని. ఓకే, సో వీడియో కంప్లీట్గా చూడండి. సో మీకు కొత్త విషయాలు తప్పకుండా నేర్చుకుంటారు ఇందులో. ఓకే, సో ఇందులో మెన్షన్ చేసినవి పద్ధతులు కానివ్వండి, ఇందులో మెన్షన్ చేసిన స్టాటిస్టిక్స్ కానివ్వండి, ఇవన్నీ మీకు డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతాయి. కాన్ఫిడెన్స్ అనేది ఇస్తుంది, మార్కెట్స్ పైన కాన్ఫిడెన్స్ అనేది ఇస్తుంది. అలాగే ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్చర్ కూడా, వాళ్ళ ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్చర్ చూపించారు. సో ఆ పరంగా మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అని వాళ్ళ సజెషన్స్. సో అవి కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ప్రీవియస్ వీడియోస్ తప్పకుండా చూడండి. ఛానల్లో నేను నంబర్ ఆఫ్ వీడియోస్ చేయడం జరిగింది. టెక్నికల్ అనాలిసిస్ మీద, ఫండమెంటల్ అనాలిసిస్ మీద, ఫైనాన్షియల్ అనాలిసిస్ మీద, కంపెనీస్ని ఎలా అనలైజ్ చేయాలి టాప్ నుంచి బాటమ్ వరకు. ఓకే, సో ఇవన్నీ డిస్కస్ చేశాను. డెఫినెట్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ కూడా నేను స్టార్ట్ చేశాను. సో ఇవాళ నేను క్లాస్లో బాటమ్ రివర్సల్, ఓకే, స్టాక్ మార్కెట్ రివర్సల్ సైన్స్, ఓకే, ఇక్కడ నుంచి ఎంత లోవర్ లెవెల్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్. ఆ తర్వాత ప్రీవియస్ బేర్ మార్కెట్ 1980 నుంచి చార్ట్స్ నేను వాళ్ళకి అనలైజ్ చేయడం జరిగింది. ప్రీవియస్ బేర్ మార్కెట్లో ఆ తర్వాత రివర్సల్స్ అని ఎలా వచ్చాయి అని 6-7 పాయింట్స్ యొక్క సమ్మరీ నేను చార్ట్స్ మీద వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది మార్నింగ్. ఇది 1 hour 40 minutes వీడియో. ఓకే, ఆ తర్వాత కొన్ని కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ లెవెల్స్, ట్రేడింగ్ గురించి, వాటి గురించి కూడా ఇందులో నేను డిస్కస్ చేశాను. సో టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ కనుక మీకు ఇంట్రెస్ట్గా ఉంటే కనుక డెఫినెట్లీ మీరు నాకు మెయిల్ చేయొచ్చు. ఓకే, సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ ప్రెజెంటేషన్ వన్ ఆఫ్ ద యూస్ఫుల్ ప్రెజెంటేషన్గా నాకు అనిపించిందండి. సో ఇక్కడ చూడండి. సో మనం మేజర్ క్రాషెస్ గురించి మాట్లాడినట్లయితే కనుక, సో ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు 2008. ఓకే, సో 2008 క్రాష్, 2000 క్రాష్ అండ్ 2008 క్రాష్ మనందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ ఈ 2000 క్రాష్లో మనకి 50%, 2008 క్రాష్లో కూడా మనకి 60-65% మార్కెట్స్ అనే కరెక్ట్ అవటం జరిగింది. ఓకే, సో అలాగే ఇంతకు ముందు కూడా క్రైసిస్, హర్షద్ మెహతా క్రైసిస్ 1992లో ఆల్మోస్ట్ ఇది 43% అండి ఇంచుమించు. అండ్ ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్, ఇది కూడా ఆల్మోస్ట్ 40 something. ఓకే, సో 40%. అండ్ ఇది ఆల్మోస్ట్ 55%. అండ్ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, ఇది ఆల్మోస్ట్ 65% అండి. సో ఇప్పుడు మనం కూడా ఆల్మోస్ట్ 40% వరకు కరెక్ట్ అయ్యామండి. ఓకే, సో ఇంకా కరెక్షన్ మేబీ ఇంకా కూడా కరెక్షన్ మనకి ఉండటానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఏదేమైనా కానివ్వండి, ప్రీవియస్ క్రాషెస్ దగ్గర నుంచి మనకి అర్థమైంది ఏంటంటే, సో క్రాషెస్, మార్కెట్ క్రాష్ అయినా కానివ్వండి, ఓకే, సో మార్కెట్ క్రాషెస్ అయినా కానివ్వండి, వాటి డైరెక్షన్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లోనే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 40% క్రాష్ అయ్యి, 40% క్రాష్, 50%, 55% క్రాష్, 65% క్రాష్, బట్ మనకి ఈవెన్చువల్లీ మార్కెట్స్ అనేవి అప్పర్ డైరెక్షన్లోనే వెళ్తూ ఉంటాయి. ఓకే, సో ఇది చెప్పారు 60-70%. ఓకే, సో కరెక్షన్స్ అనేవి ఉన్నాయని. ఓకే, సో ఇక్కడ కంపేర్ చేశారు వేరియస్ ఫ్యాక్టర్స్, పాస్ట్కి, ప్రెజెంట్కి. సో అప్పుడు మనకి 2008లో ఎలాంటి పిఈ ఎలా ఉంది అనే దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. సో అప్పుడు పిఈ టర్మ్స్లో మనకి 11.4 పిఈ అని, అప్పుడు క్రాష్ ముందు, ఓకే, సో మనకి క్రాష్ ముందు మనకి 11.4 పిఈ అని. ఓకే, ప్రస్తుతానికి మనకి నిఫ్టీ యొక్క పిఈ ఆల్మోస్ట్ 20 లెవెల్స్లో ఉందని చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి, నిఫ్టీ ఫైండ్స్ బాటమ్ అట్ పిఈ 11 to 12. వీఆర్ స్టిల్ అట్ 20 పిఈ నౌ. ఓకే, సో బాటమ్ మనం పిఈ వాల్యుయేషన్ ప్రకారం చూసినట్లయితే మనకి ఇంకా కూడా కరెక్షన్ అనేది ఉందనేది అర్థమవుతుంది. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినట్లయితే 2.2 times మనకి 2008 global crisis ki ippudu chusinatlaithe 2.3 okay so but on basis of p manaki 20 anedi undi endukante nenu meeku cheptanu so p manaki mainly mana ee nifty lo maximum share okay in maximum share manaki so 2008 ee times lo nifty yokka constituents teeskondi ippudunna nifty yokka constituents teeskondi so ippudu manaku mostly financial sector okay so financials yokka weightage manaki ekku undi so that akkada kuda manaki koddiga pe anedi inflate avutundi okay so exact ga ee pe basis meda comparison anedi anta apt results anedi ivvadanedi na abhiprayam but price to book value prakaram 2.2 and 2.3 so ippudu manu already 2.3 lo ikkada nunchi takkuku velladani kaadu okay just they are making a comparisons okay so pe prakaranga chusinatlaithe maybe manaki ikkada nunchi lower levels ki veladaniki chances unnai okay so next చూడండి నిఫ్టీ యొక్క ఫార్వర్డ్ ఎర్నింగ్స్ సో ఫార్వర్డ్ ఎర్నింగ్స్ ని ఎలా ఎస్టిమేట్ చేస్తారంటే కమింగ్ టైమ్స్ లో ఏదైతే ఎర్నింగ్స్ ఉంటాయో సో కమింగ్ క్వార్టర్స్ లో కానివ్వండి కమింగ్ ఇయర్స్ మీరు చూడండి ఎఫ్ఐ ఎస్టిమేట్స్ అంటారు FY20 ఓకే FY20E అని ఉంటుంది ఓకే సో ఎస్టిమేట్స్ అన్నమాట సో దాని ప్రకారంగా అప్పుడు మనకి క్రాష్ అప్పుడు 9.7 PE ఇప్పుడు చూసినట్లయితే 13.8 చూడండి ఇక్కడ మనకి 17.4 నుంచి 13.8 సో ఈ కరోనా ఇంపాక్ట్ వల్ల మనకి ఎర్నింగ్ పర్ షేర్ ఓకే పిఈ అనేది కూడా రెడ్యూస్ అవడానికి ట్రైలింగ్ పిఈస్ అనేవి రెడ్యూస్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది తెలుస్తుంది ఓకే సో ఇది కూడా చూడండి మనకి దీని ప్రకారంగా మనకి ట్రైలింగ్ ఫార్వర్డ్ పిఈ forward PE basis paina kuda manaki reduction so ikkademo 9.7 value ikkada 13.8 so maybe ee comparison manam ganaka teeskunnatlaithe ikkada nunchi nifty ki inka downside veladaniki chances unnai and price to book value prakaranga forward price to book value prakaranga 1.6 and prastutam anukunnadi 2 okay so ikkada nunchi kuda maybe based on forward price to book ratio manaki ikkada nunchi inka kuda lower levels ki veladaniki ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు ఓకే సో ఇది ఇంపార్టెంట్ రేషియో అండి మార్కెట్ క్యాప్ టు జీడిపి రేషియో సో కంప్లీట్ నిఫ్టీ కంపెనీస్ అన్ని కూడా వాటి యొక్క మార్కెట్ క్యాప్ మనం తీసుకోవాలి అండ్ టోటల్ జీడిపి కూడా మనం తీసుకుంటే గనక వీటి యొక్క రేషియోని మనకి మార్కెట్ క్యాప్ టు జీడిపి రేషియో అంటారు సో ఇది వారెన్ బఫెట్ రేషియో ఓకే సో ఇది వారెన్ బఫెట్ క్యాలిక్యులేట్ చేసే రేషియో అండ్ చెప్పాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ మార్కెట్స్ లో తీసుకున్నట్లయితే వాళ్ళ ఇండెక్స్ కంప్లీట్ జీడిపిని రిప్రజెంట్ చేస్తుంది సో అక్కడ దిస్ హ్యావ్ ఎ గ్రేటర్ రిలవెన్స్ మన దగ్గర మన నిఫ్టీ పూర్తి బ్రాడర్ మార్కెట్స్ కంప్లీట్ గా మన ఇండెక్స్ అనేది కవర్ చేయదు బట్ స్టిల్ ఇది సమ్ రిలయబుల్ సోర్స్ ఆఫ్ రేషియో ఓకే సో జీడిపి రేషియో సో లాస్ట్ టైం మనకి 2008 లో 45.6 ఉంది సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 50% ఉంది ఓకే సో ఇది కూడా మనకి చూడొచ్చు ఓకే సో ఇక్కడ చూడండి ద మార్కెట్ క్యాప్ టు జీడిపి రేషియో వారెన్ బఫెట్ ప్రకారం అండర్ వాల్యూ ఎప్పుడైనా వాల్యూ ఫెయిర్ వాల్యూ కానీ అండర్ వాల్యూ ప్రకారంగా ఆయన కూడా ఈ 50% రూల్ ఫాలో అవుతాడు ఓకే మార్కెట్స్ అనేవి మీకు ఫైర్ గా కానీ అండర్ వాల్యూ గా ఉందంటే మార్కెట్ క్యాప్ టు జీడిపి రేషియో అనేది 50% ఆర్ లెస్ ఉండాలనేది ఆయన ఉద్దేశం కూడా బట్ ఇక్కడ ఇంకా లోవర్ లెవెల్స్ కి వెళ్ళడానికి కూడా మనకి ఛాన్సెస్ ఉంది ఓకే ఎందుకంటే మార్కెట్ క్యాప్ జీడిపి అనేది మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది కదా కమింగ్ టైమ్స్ లో జీడిపి రిడక్షన్ అనేది మనకి చూపిస్తుంది ఎఫెక్ట్ ఓకే అండ్ మార్కెట్ క్యాప్ కూడా మనకి మోర్ అండ్ మోర్ కరెక్ట్ అయింది అనుకోండి మార్కెట్స్ ఇంకా మోర్ అండ్ మోర్ కరెక్ట్ అయితే ఈ మార్కెట్ క్యాప్ కూడా రిడ్యూస్ అయిపోతూ ఉంటుంది కదా సో ఈ రిడక్షన్ వల్ల మనకి ఈ నెంబర్ అనేది ఇంకా లోవర్ లెవెల్స్ కి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో మార్కెట్ క్యాప్ టు జీడిపి రేషియో అండ్ అగైన్ ఇది ఎర్నింగ్స్ ఈల్డ్ అండి ఎర్నింగ్స్ ఈల్డ్ అండ్ బాండ్ ఈల్డ్స్ యొక్క రిలేషన్ గురించి మాట్లాడారు ఇక్కడ ఓకే సో ఇది నా దృష్టిలో మేబీ అంత రిలవెంట్ కాకపోవచ్చు సో నేను ఈ ప్రెజెంటేషన్ మీతో షేర్ చేసుకుంటాను సో ఇక్కడ కూడా మీరు వెళ్ళి చూసుకోవచ్చు ఓకే సో ఇక్కడ చూడండి 2008 లో మనకి పీక్ ఆల్మోస్ట్ 2 కి వెళ్ళటం జరిగింది ఈ రేషియో బట్ ఇప్పుడు చూడండి మళ్ళీ మనకి రేజింగ్ లెవెల్స్ లో ఉంది మనకి ఆల్మోస్ట్ చూడండి 1.5 కి దగ్గరలో ఉంది ఓకే 1.3 So ikkada chudandi FIIs yokka outflow gurinchi kuda matladaru. So ikkada chudandi FIIs outflow kuda manaki year to date is higher than manaki FIIs outflow kuda ekko undi, more than 80% of FI18 and higher than FI19 yokka sell off. Okay, so FIIs kuda huge ga manaki sell off loki veltunnaru. So same phenomena మనం ఇక్కడ కూడా చూసాం 2008-2009 లో కూడా FIIs మనం చూడండి సివియర్ గా ఇక్కడ సెల్ చేసుకుంటా వెళ్ళారు. అండ్ మనం ఇదే సిమిలర్ కైండ్ ఆఫ్ సెల్లింగ్ మనం FI18 లో కూడా చూసాం అండ్ FI19 లో అంత సివియారిటీ లేదు. బట్ ఇప్పుడు ఈ 3 months లోనే మనకి హ్యూజ్ సెల్ ఆఫ్ అండి ఇది. ఓకే, సో వాళ్ళు కనుక ఇంకా సెల్లింగ్ కనుక కంటిన్యూ చేస్తూ ఉంటే కనుక సో మార్కెట్స్ అనేవి ఈవెన్ లోవర్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి రిటర్న్స్ చూడండి. సో ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత రిటర్న్స్ మనకి 103%. ఓకే, సో ఇక్కడ -37, ఆ తర్వాత నెక్స్ట్ మంత్, ఆ తర్వాత 3 months తర్వాత 14%, ఆ తర్వాత 6 months తర్వాత 23%, ఆ తర్వాత 12 months తర్వాత 79% రిటర్న్స్. ఆ తర్వాత పీక్ మాత్రం ఇక్కడికి రిటర్న్స్ వచ్చేసి 103%. ఇన్ ద సేమ్ వే ఇక్కడ చూడండి. సో మనకి .com బబుల్ 2000 తర్వాత వచ్చిన రిటర్న్స్ 405% అండ్ ఆ తర్వాత 2008 లో మనకి వచ్చిన రిటర్న్స్ okay, so 387%. okay, so returns after this bear market malli again markets yokka movement anedi upward direction untundandi and huge returns ni manaki రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడండి అల్టిమేట్లీ మార్కెట్ రికవర్స్. సో ఇది చూడండి అల్టిమేట్లీ మార్కెట్ రికవర్స్ విచ్ ప్రొవైడ్స్ మల్టిపుల్ అట్రాక్టివ్ ఆపర్చునిటీస్. సో ఇప్పుడు ఉన్న పొజిషన్స్ని మనం క్లియర్గా ఒమిట్ చేయకూడదు అనేది వీళ్ళ అభిప్రాయం. సో నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ మార్కెట్స్ పడినాయి. ఓకే, బట్ ఆ తర్వాత 6 monthsలో ఇక్కడ చూడండి 2008-2009 6 monthsలో 83% జంప్. ఓకే, సో ఇన్ ద సేమ్ వే okay, so 13% jump, ఆ తర్వాత 15% jump, ఆ తర్వాత 10% jump in 1 month. okay, so ఇదే విధంగా మనకు మార్కెట్స్ అనే జర్నీ అనేది ఉంటుంది అనేది వాళ్ళు నంబర్ ఆఫ్ క్రాషెస్ కి ఆ తర్వాత వచ్చిన రిటర్న్స్ ని కంపేర్ చేసి చూపించారు. ఆ తర్వాత top 20 కంపెనీస్ యొక్క డెలివర్స్ top 20 కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ ని ఇక్కడ మెజర్ చేశారు. ఓకే, సర్వైవింగ్ మార్కెట్ కరెక్షన్. సో గుర్తుపెట్టుకోండి ఈ మార్కెట్ కరెక్షన్స్లో మనం చేయాల్సిన పనులు ఓకే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. క్యాష్ అండి. సో క్యాష్ ఈజ్ కింగ్ మనందరికీ తెలిసిందే. ఓకే, అట్ ఏ టైం ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ఓకే, క్యాష్ హోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో క్యాష్ని మీ పర్సనల్ అకౌంట్స్లో లేకపోతే ఎఫ్డీస్లో మాత్రం క్యాష్ని హోల్డ్ చేస్తూ ఉండండి. ఓకే, సో అలొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పోర్ట్ఫోలియో అలొకేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సింగిల్ సెక్టర్స్ పైన ఓకే, సో సమ్ సెక్టర్స్ నేను మీకు చెప్తే ఇక్కడ ప్రెజెంటేషన్లో కూడా చెప్పారు. సో వాటి గురించి కూడా చూద్దాం. సో అలొకేషన్ కూడా మనకి చూసుకోవాలి. ఇన్వెస్టర్ షుడ్ హ్యావ్ డైనమిక్ అసెట్స్ అలొకేషన్స్. ఓకే, సో ఇందులోనే మనకి చూడండి ఇదే అలొకేషన్స్ ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను. గోల్డ్ మీరు పెట్టుకో okay through sovereign gold bonds SGBs. okay, aa tarvata mutual funds investments, aa tarvata kudite index fund investments, aa tarvata stocks lo various sectors ki. okay, so ee vidhanga manaki dynamic allocation undali. complete ga equity markets paina matram depend avadam anta manchidi kaadu. and sector rotation, sectors eppudu change avutu untayi ani ikkada mention chesaru. like 2000 and 2015 lo manaki mostly FMCG, pharma and IT sector యొక్క వాటిలో ర్యాలీస్ ఉన్నాయని చెప్పారు. ఓకే, సో ఆ తర్వాత చూడండి టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్స్. ఓకే, సో క్యాలిక్యులేటెడ్ రిస్క్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో అసలు రిస్క్ లేకుండానే మనకి రిటర్న్స్ అనేది చాలా కష్టం. సో టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసి, డిమాండ్ జోన్స్ లేకపోతే వాల్యుయేషన్ మెథడ్స్ యూస్ చేసి ఓకే నియర్ టు ద ఇంట్రెన్సిక్ వాల్యూ లేకపోతే ఇంట్రెన్సిక్ వాల్యూ నుంచి డిస్కౌంట్, సో అలాగ క్యాలిక్యులేటెడ్ రిస్క్స్ని తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్స్ ట్రై చేయొచ్చు. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి డెఫినెట్లీ బేర్ మార్కెట్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. సో గుర్తుపెట్టుకోండి బేర్ మార్కెట్స్ మనకి ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేస్తాయి. సో వెళ్ళిపోయి నేను ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పట్లేదు, వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. ఓకే, సో షార్ట్ టర్మ్ వ్యూ కాకుండా లాంగ్ టర్మ్ వ్యూని పెట్టుకున్నట్లయితే కనుక డెఫినెట్లీ లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో బిగ్గర్ పిక్చర్ని చూడమంటున్నారు. ఓకే, నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ మనకి క్రిటికల్ ఎకనామిక్ అండ్ హెల్త్ కేర్ పాలసీ. ఓకే, సో ఎకనామిక్ యాక్టివిటీ అండ్ హెల్త్ కేర్ దాంట్లో మనకి హ్యూజ్ చేంజెస్ అనేవి రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి డెఫినెట్లీ ఇక్కడ చూడండి the outlook remains constructive for Indian economy for next decade. Okay, we are already on the road to become $5 trillion. Okay, 5 trillion economy. So bigger picture ni manasulo pettukondi, so that entante manaki ippudu unna times ni mano easy ga ikkada nunchi manam bayata padachu. Okay. సో నెక్స్ట్ చూడండి డోంట్స్ చూడండి. డోంట్ ఓవర్ లివరేజ్. సో మీరు కూడా ఎక్కువ లివరేజ్ని తీసుకోకండి. ఓకే, సో డెట్ ఉన్న కంపెనీస్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ప్లెడ్జింగ్ ఉన్న కంపెనీస్ని అవాయిడ్ చేయండి. స్మాల్ మైక్రో క్యాప్స్, ఓకే, స్మాల్ మైక్రో క్యాప్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. లీడర్స్ని ఎంచుకోండి, లీడర్స్. ఓకే, సో మేబీ మిడ్ క్యాప్లో ఉండొచ్చు, లేకపోతే లార్జ్ క్యాప్లో ఉండొచ్చు. ఫైనాన్షియల్స్తో చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఈ కంపెనీస్ డెట్, ప్లెడ్జింగ్, స్మాల్ అండ్ మైక్రో కంపెనీస్, ఓకే, ఫైనాన్షియల్ సెక్టర్, స్టాప్ కంపెనీస్ కాకుండా మిగతా ఫైనాన్షియల్ సెక్టర్లో ఉన్న కంపెనీస్ని అవాయిడ్ చేయండి. ఓకే, సో అలాగే కీపింగ్ ఫాల్స్ హోప్స్. ఓకే, సో ఫాల్స్ హోప్స్ని కూడా అవాయిడ్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి. So don't set preconceived benchmark prices shares you hold. Okay, మార్కెట్స్ అనేవి ఇక్కడ నుంచి కూడా ఫాలో అవ్వచ్చు. సో నేను మార్కెట్స్ నుంచి 10,000 రూపీస్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎవ్రీ మంత్, లేకపోతే 5,000 రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, లేకపోతే ఎందుకు నా షేర్ ప్రైసెస్ ఫాల్ అయ్యాయి. సో ఇలాంటి ఫాల్స్ ప్రామిసెస్కి, ఫాల్స్ హోప్స్ నుంచి బయటకు వచ్చేయండి. ఓకే, స్టాక్ మార్కెట్ కరెక్షన్లో అన్నీ కూడా కరెక్ట్ అవటం నార్మల్. బట్ ఏదైనా బ్యాడ్ కంపెనీస్ ఫండమెంటల్ రీజన్స్ ఉంటే కనుక వాటిలోంచి లాసెస్ బుక్ చేసి బయటకు వచ్చేయమని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ వాట్ ఐ బీన్ saying from last a few weeks. Okay, the bigger picture ikkada kuda chudandi. News flows of corporate developments, okay, confirmation bias, okay, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్తో డిస్కస్ చేయమని చెప్తున్నారు. ఫండమెంటల్స్, కంపెనీస్ యొక్క ఫండమెంటల్స్ చూడమంటున్నారు. ఓకే, కన్ఫర్మేషన్ బయాస్ in a falling market will only result in mounting losses. Okay, where to invest. సో ఇది మంచిగా చెప్పారండి. సో ఇక్కడ నేను టెక్నికల్ అనాలిసిస్ క్లాస్లో డిస్కస్ చేస్తున్నప్పుడు మోస్ట్ ఇన్ ద మార్నింగ్ ఈ ప్యాటర్న్స్ గురించి, ఏ ప్యాటర్న్స్ మనకి బాటమ్ ఆఫ్ ద మార్కెట్ మనకి ఐడెంటిఫై చేయొచ్చు, రివర్సల్స్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అని డిస్కస్ చేసేటప్పుడు ఈ పాయింట్ చాలామంది చెప్పారండి. మార్కెట్స్ అనేవి మనకి ఇలా ఫాల్, మనకి ఇది మార్కెట్స్. ఓకే, సో ఇలా సివియర్ ఫాల్ అయింది కాబట్టి రికవరీ అనేది వెంటనే ఉంటుంది, వి షేప్ రికవరీ అనేది ఉంటుందని వాళ్ళు అభిప్రాయపడ్డారు. సో నేను దానికి రీజన్స్ చెప్పాను, వి షేప్ రికవరీ ఎందుకు ఉండకపోవచ్చు అనేది. ఓకే, సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు చూడండి. ఇన్వెస్టర్స్ షుడ్ యూజ్ స్టాగర్డ్ అప్రోచ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద మార్కెట్ as it would hardly show a V-shaped recovery and tend to consolidate after a sharp fall over a long time. Okay, so V-shaped recovery anedi highly unlikely andi. So ee fall కొద్దిగా బౌన్స్ అయింది, మేబీ ఇంకా ఫాల్ వచ్చి ఆ తర్వాత మేబీ ఇలా కన్సోలిడేట్ అవ్వచ్చు. ఈ పీరియడ్ కొన్ని ఇయర్స్ కూడా పట్టచ్చు. ఓకే, సో ఈ పీరియడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎంతకాలం మనకి పట్టచ్చు ఇవన్నీ కూడా. ఓకే, సో ఎంతకాలం కొంత టైం అనేది మనకి పట్టచ్చు, ఇయర్స్ కూడా పట్టచ్చు. సో అదే వీళ్ళు చెప్పారు, ఇట్ ఈస్ హార్డ్లీ షో ఏ వి షేప్ రికవరీ. ఓకే, సో దీనికి మీరు చేయాల్సింది వేర్ టు ఇన్వెస్ట్. ఇన్వెస్ట్ ఇన్ హై క్వాలిటీ కంపెనీస్, ఆల్వేస్ పే ఇన్ ద లాంగ్ టర్మ్. ఓకే, so further a bear market provides ample opportunities for first time investors to build a long term portfolio. Okay, so long term portfolio ki this is the best time and bear markets are the best times ani cheptunaru. Ikkada konni mutual funds gurinchi vallu suggest chesaru. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది మా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో. ఆ తర్వాత చూడండి ఇక్కడ క్వాలిటీ ఫస్ట్ పోర్ట్ఫోలియో. సో కంపెనీస్ చూడండి, కన్స్యూమర్ స్టేపుల్స్. ఓకే, సో 40% ఇది వెరీ గుడ్ అలొకేషన్ అండి. 40% కన్స్యూమర్ స్టేపుల్స్లో అట్లీస్ట్ ఈ టైమ్స్లో. సో #1 కంపెనీ ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్, నెస్లీ, డాబర్, గ్రేట్ కంపెనీస్ అండి. అండ్ ఫార్మాలో దివీస్ అండ్ అబౌట్, అగైన్ గ్రేట్ కంపెనీస్ అండి. అండ్ మహానగర్ గ్యాస్, అదర్స్, ఓకే, యుటిలిటీస్, SRF కెమికల్స్, భారతీ ఎయిర్టెల్, HDFC బ్యాంక్, HDFC లైఫ్. సో ఇవి ఒక మోడల్ పోర్ట్ఫోలియో వాళ్ళు క్రియేట్ చేశారు. సో ఇక్కడ 40% అలొకేషన్, 15, 15, 15, ఓకే, క్యాష్ 15% హోల్డ్ చేయమని చెప్పారు. సో వెరీ గుడ్ పోర్ట్ఫోలియో సజెషన్స్ అండి. ఆల్ ద కంపెనీస్ ఆర్ మార్కెట్ లీడర్స్ ఇన్ దేర్ సెగ్మెంట్స్. ఓకే, సో ఏషియన్ పెయింట్స్ మార్కెట్ లీడర్, HUL మార్కెట్ లీడర్, డాబర్ మార్కెట్ లీడర్, నెస్లే తన మార్కెట్ లీడర్, అబౌట్, దివీస్ మార్కెట్ లీడర్, మహానగర్ గ్యాస్ తన Maharashtra region, SRF market leader, Bharti Airtel second market leader, maybe first market leader. After Jio and Idi Rendit Majilo something, and HDFC Bank market leader and HDFC Life market leader. Okay, so Ilanti companies ni select chesukomani suggest chesaru. Very good portfolio andi. Aa tarvata koddiga opportunistic portfolio, koncham avi quality and next opportunistic portfolio ani chepparu. Idi kuda manchi picks andi. Kotak Bank indulo, HDFC Life, Bajaj Finance. Okay, so ICICI Bank anta nenu interest చూపించను. And again consumers లో చూడండి Asian Paints, Bata, HUL. Okay, so ఈ త్రీ Trent and Tata Consumer too much not too much positive. Okay, but E3 company is good. And again SRF, Mahanagar Gas, okay, Bharti Airtel, okay, Reliance koda meeru select chesukochu if you want. So idi koda manchi portfolio overall ga. Okay, so SIP approach ni follow amantunnaru. So definitely stock SIPs lo meeru Kotak Mahindra Bank, Asian Paints, Reliance, Bajaj, tarvata Titan, SRF veetillo meeru stock SIP cheyochu antunnaru. So ikkada chudandi despite near term uncertainties, huge volatility, market would stick to the systematic investment plan approach for next to 12 months. So are the biggest beneficiaries. So we are next 12 months nunchi 18 months at least 2 years frame periods తీసుకోండి. సో 2 years కనుక మీరు కంటిన్యూస్ గా సిప్ చేస్తూ ఉన్నట్లయితే నెక్స్ట్ కమింగ్ 3 to 5 years లో you will be very much benefited అని ఇక్కడ ఇందులో చెప్పారు. సో డెఫినెట్లీ I will agree with this అండి. డెఫినెట్లీ I will agree. సో at a time investments అనేవి even though మార్కెట్స్ కిందకి వెళ్ళినా కానివ్వండి అట్ ఏ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది అంత మంచి స్ట్రాటజీ కాదు. బట్ సిప్ మోడ్లో ఇన్వెస్ట్మెంట్కి ఎవరు కూడా అగెనెస్ట్ కాదు. ఓకే, సిప్ మోడ్లో డెఫినెట్లీ యూ కెన్ జనరేట్ గుడ్ రిటర్న్స్. ఓకే, what to avoid. So what to avoid చూడండి, బ్యాలెన్స్ షీట్ ఇష్యూస్ ఉన్న కంపెనీస్ ని అవాయిడ్ చేయండి. లైక్ నేను మీకు చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బ్యాలెన్స్ షీట్ ని ఎలా స్టడీ చేయాలి అనేది, బ్యాలెన్స్ షీట్స్ లో మనం ఫాలో అవ్వాల్సింది క్యాష్, ఆ తర్వాత డెట్ పొజిషన్స్, ఆ తర్వాత ఓకే డెట్ టు ఈక్విటీ రేషియోస్, ఓకే డెట్ బర్డెన్ రేషియోస్, ఓకే ఆ తర్వాత రిటర్న్ ఆన్ ఈక్విటీ, return on capital employed, solvency ratios వచ్చేవాటికి current ratio, interest coverage ratios, okay. So ఆ తర్వాత efficiency ratios మనకి debtor days, okay, inventory turnover ratio, okay. So ఇంకా ratios profit margins ఇవన్నీ మనకి balance sheet, తర్వాత profit and loss statement, okay, cash flow, free cash flow ఉందా, negative cash flow ఉందా. సో ఇవన్నీ some of the things we can discuss in the balance sheet. Negative free cash flows ఉన్న companies ని avoid చేయండి, especially small and micro cap companies or penny stocks avoid చేయండి. Promoter pledge ఉన్న companies ని avoid చేయండి. Okay, vulnerable markets and segments, generally avoid small cap stocks with relatively poor liquidity. Vulnerable sectors, కొన్ని సెక్టర్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. సో అందులో మనకి సెల్లింగ్ అనేది వస్తుందని నేను మీకు చెప్పి చూపిస్తాను. ఆటో, కన్స్యూమర్ డిస్క్రిషనరీ, automobiles, retail, hotels, travel, aviation, building materials, construction, engineering. So ఈ సెక్టర్స్ అన్నిటికీ దూరంగా ఉండండి. ఎక్స్పోర్ట్ డ్రివెన్ సెక్టర్స్, టెక్స్టైల్స్, ఐటీ సర్వీసెస్, ఆటో యాన్సిలరీ, వీటికి కూడా దూరంగా ఉండండి. బ్యాంక్స్, సో బ్యాంక్స్లో నేను మీకు ఆల్రెడీ ఎప్పటి నుంచో అలర్ట్ చేస్తూ వస్తున్నాను. సో టాప్ 5 మించి పక్కన ఉన్న కంపెనీస్లోకి వెళ్ళకండి. ఎన్పిఏ ఇష్యూస్ ఉన్న ఎన్బిఎఫ్సిస్లో ఎన్పిఏ ఇష్యూస్ ఉన్న వాటి ద్వారా వెళ్ళకండి. ఎస్పెషల్లీ మీకు తెలుసు రీసెంట్ టైంలో ఇండస్ ఇండ్, ఆర్బిఎల్ వీటిల్లోకి వెళ్ళి ట్రై చేయకండి. ఓకే, టాప్ 5 స్ట్రిక్ట్లీ ఫాలో అవ్వండి. ఓకే, and the aviation sector avoid. Okay, so auto ancillary, infra and construction, hotels ivanni avoid cheyamantunnaru. Okay, so and again defensive better place than others. Okay, consumer staples, so purely FMCG. ఓకే, సో ఆ తర్వాత సెలెక్టెడ్ ఫార్మా అండ్ స్పెషాలిటీ కెమికల్స్, వెరీ గుడ్. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, ఓకే. సో ఆ తర్వాత మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి కదా విత్ హై రిటర్న్ రేషియోస్ అండ్ డివిడెండ్ పేయింగ్ ట్రాక్ రికార్డ్స్ ఉన్న కంపెనీ. వీటితో పాటు కొన్ని యూటిలిటీస్ కూడా మీరు యూ క్యాన్ లుక్ ఎట్. ఓకే, ఆ తర్వాత హెల్త్ కేర్ సిస్టమ్స్, ఓకే హెల్త్ కేర్లో కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. సో వాటిని మీరు యూ క్యాన్ సీ. అండ్ ఆ తర్వాత ఇన్సూరెన్స్తో పాటు ఏఎంసీ కంపెనీస్లో కూడా మీరు కొద్దిగా చూడొచ్చు. ఓకే, సో ఇవి సమ్ ఆఫ్ ద సెక్టర్స్ ఐ వాంట్ టు సజెస్ట్. ఓకే, సో ఇది అండ్ కంక్లూజన్ చూడండి, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే ఇన్ ద ఎండ్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఓకే ఇట్స్ నాట్ ద ఎండ్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఓకే, సో ఇది ప్రెజెంటేషన్ రఫ్గా. సో నేను ఈ ప్రెజెంటేషన్ మీతో నేను షేర్ చేసుకుంటాను, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. సో రఫ్గా వీళ్ళు చెప్పాలనుకున్నది నేను మీకు చెప్పాలనుకున్నాను. సో మోస్ట్ ఆఫ్ ద things which they discussed matches with me. సో ఇది రీసెంట్గా నేను చూశాను, ఇది ఎప్పుడు మనకి మార్చ్ సమ్వేర్ అరౌండ్ ఎప్పుడో పంపించినట్లున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ దేర్ వ్యూస్, ఈ ఈ ప్రజెంటేషన్ వ్యూస్ నా వ్యూస్ కూడా మ్యాచ్ అవటం వల్ల నేను ఈ టాపిక్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పి చూశాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో చెప్పండి. ఓకే, సో టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ మీకు ఇలాంటి టైమ్స్లో డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. మార్కెట్స్ యొక్క బ్రెడ్త్ని ఐడెంటిఫై చేయడానికి, మంచి ఆపర్చునిటీస్ని ఐడెంటిఫై చేయడానికి. సో దానిపైన కనుక మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే నాకు ఈమెయిల్ చేయొచ్చు. ఈమెయిల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నన్ను ఫేస్బుక్ ద్వారా అండ్ టెలిగ్రామ్ ద్వారా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి వీడియో అండ్ మీ కామెంట్స్ కూడా చెప్పండి. Thank you very much. Jai Hind.